హుస్నాబాద్ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సశక్తి సంఘాలన్నింటికి బ్యాంకు రుణాలు అందిస్తామన్న మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు జమ్మికుండ మార్కెట్ లో 6250 రూపాయల రికార్డ్ ధర పలికిన పత్తి శివాజీ స్ఫూర్తితో దేశ సమగ్రతకు యువత పాట పాడాలని మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు జమ్మికుండ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు మారుతి నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ వీర శివాజీ 391వ జయంతి ఉత్సవాల వేడుకలను దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నారని జమ్మికుండ పట్టణంలో వీర శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకొని ఆయన త్యాగాలు స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు భరతమాత విముక్తి కోసం వీరోచితమైన పోరాటం చేసి వీరమరణం పొందిన మహనీయుడు శివాజీ స్ఫూర్తి త్యాగం ధైర్యం భారతదేశ ప్రజలు ఎన్నటికీ మరువరని కొనియాడారు శివాజీ త్యాగం స్ఫూర్తితో భారతదేశానికి వస్తున్న సవాళ్లు ఎదుర్కోవాలని దేశ సమగ్రత సమైక్యతను కాపాడుకోవడానికి నేటి తరం కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జమ్మికుండ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ దేశ్ని స్వప్నకోటి సొసైటీ చైర్మన్ పొనగండి సంపత్ డిసిసిబి వైస్ చైర్మన్ పింగిలి రమేష్ ఆర్య క్షత్రియ సంఘం నాయకులు రాజేశ్వరరావు కాట్మన్ మహేందర్ భుజంగరావు రమేష్ తిరుపతి రాములు ఇతర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు భారతమాతబిడ్డ వీర శివాజీ గారి 391వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటాము హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట పట్టణంలో వీర శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము ఆనాడు భారతమాత విముక్తి కోసం వీరోచితమైన పోరాటం చేసి వీరమరణం పొందిన మానవుడు శివాజీ గారు శివాజీ గారి స్ఫూర్తి శివాజీ గారి ధైర్యం శివాజీ గారి త్యాగం ఎన్నటికీ కూడా భారత జాతి మరవదు ఆ త్యాగంతో ఆ స్ఫూర్తితో ఇవాళ భారతదేశానికి వస్తున్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి కాపాడడం కోసం ఈ తరం కంకణబద్ధులు కావాలని భారతమాతని కాపాడుకోవడంలో కులం మతం కాబట్టి భారతమాత ఒడిలో వెళ్ళిన బిడ్డలుగా అందరి కర్తవ్యంగా భావించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఈ ఉత్సవాలు జరుపుకున్నటువంటి మా వాళ్ళందరికీ కూడా ఆ సంఘానికి అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం జమ్మికుండ మార్కెట్ లో రికార్డ్ స్థాయిలో పత్తి ధరలు నమోదవుతున్నాయి రైతుల వద్ద పత్తి నిల్వలు చివరి దశకు చేరుకుని నాణ్యమైన పత్తి మార్కెట్ కు తరలిస్తున్నారు ఇదే సమయంలో జాతీయ మార్కెట్ లో పత్తి గింజలకు పత్తి బెళ్లకు గిరాకీ పెరుగుతుండడంతో రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి రైతులు తమ గృహాలలో నిల్వ పెట్టుకున్న పత్తిని విక్రయానికి తీసుకొచ్చి మంచి ధరలు పొందుతున్నారు శుక్రవారం జమ్మికుండ మార్కెట్ కు 90 వాహనాలలో 1123 క్వింటాల పత్తి అమ్మకానికి వచ్చింది నాణ్యత ప్రమాణాలు పరిశీలించి వ్యాపారులు గరిష్ట ధర 6250 కనిష్ట ధర 5000 మోడల్ ధర 6000 రూపాయలతో కొనుగోలు చేశారు సంచుల పత్తికి గరిష్ట ధర 5600 కనిష్ట ధర 4600 మోడల్ ధర 5000 రూపాయలతో కొనుగోలు చేశారు పత్తి ధరలు రోజురోజుకు పెరుగుతుండగా పత్తి నిల్వలు పెట్టుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా
తమ అవసరాల కోసం ఇప్పటికే పత్తిని అమ్ముకున్న రైతులు నిరాశపడుతున్నారు. సశక్త సంఘాలన్నింటికి బ్యాంక్ రుణాలు అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజరాబాద్ లో నియోజకవర్గ స్థాయి సశక్తి మహిళలకు వ్యవసాయ వ్యవసాయ అనుబంధ వ్యవసాయేతర ఉత్పత్తులపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని పలు మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలు ఉపయోగపడతాయని వాటికి బ్యాంక్ రుణాలను అందిస్తామని తెలిపారు. స్వశక్తి సంఘాల మహిళలు తమకు అభిరుచి ఉన్న వృత్తులను ఎన్నుకొని శిక్షణ పొందాలని సూచించారు. ముఖ్యంగా భర్తలు చనిపోయి చిన్న పిల్లలు ఉన్న స్వయం స్వశక్తి మహిళలకు అవసరమైన రుణాలు ఇస్తామని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కన్మల విజయ గణపతి, అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆర్డీఓ బెన్ షాలోమ్, డిఆర్డీఏ పీడీ వెంకటేశ్వరరావు, ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు.
జమ్మికొండ పట్టణంలోని 28వ వార్డులో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు జమ్మికొండ పట్టణంలో సభ్యత్వ నమోదును ముమ్మరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రజలందరూ టిఆర్ఎస్ సభ్యత్వాన్ని తీసుకోవాలని పార్టీ సభ్యులకు ప్రమాద బీమా వర్తింపజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేశం స్వప్నకోటి, పట్టణాధ్యక్షుడు టంగుటూ రాజ్ కుమార్, వార్డు ఇన్ఛార్జ్ కంకణాల రమాదేవి, వార్డు అధ్యక్షుడు ఎండి షఫీ తదితరులు పాల్గొన్నారు. మరి ఎక్కువ సభ్యత్వం అయితేనే పార్టీ పరిష్టంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా సభ్యత్వం చేయించి మన మున్సిపల్ బోర్డులో పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేయించి అతి తొందరగా కూడా మరి మంత్రి గారికి ఇవ్వాలి అని మరి పిలిపించడం జరిగింది. అందులో మా గ్రామ అధ్యక్షుడు రాజ్ కుమార్ కూడా మా వెంట ఆయన వ్యక్తిని కూడా తిరుగుతూ వారు కూడా పార్టీ తరఫున మరి జన్మగుంట్లో మాతోటి ప్రతి వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మన అందరం కలిసి మన మున్సిపల్ బోర్డులో అతి తొందరగా ఇస్తేనే మనకు మంచిది. ఎందుకంటే సభ్యత్వంలో పార్టీకే కాకుండా అనివార్య కారణాల వల్ల ఎవరికైనా ఏమైనా అయితే కూడా 2 లక్షల మరి బీమా వస్తుంది. కాబట్టి ఇది కూడా వాళ్ళకు మనందరం కూడా వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీకి వారి సంతానానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయాలి. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మనము ప్రారంభించుకున్నాము. మొన్న మన మినిస్టర్ గారు ఈటల రాజేందర్ గారు సభ్యత్వ నమోదు బుక్కులు మనకు అందియడం జరిగింది. దాన్ని ఈరోజు మేము మా వార్డులో ప్రారంభించుకోవడం జరుగుతున్నది. ఈ ప్రమాద బీమా అనేది వర్తిస్తాయి కాబట్టి అందరూ కూడా 28వ వార్డు ప్రజలు దీని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాకు సహకరించగలని కోరుచున్నాను. ఇల్లంతకుండ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 391 జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సురేఖ పాల్గొని మాట్లాడుతూ దేశ విముక్తి కోసం ధైర్య సాహసాలతో పోరాడిన గొప్ప దేశభక్తుడు ఛత్రపతి శివాజీ అని, ఆయన స్ఫూర్తితో దేశభక్తిలో దేశ రక్షణలో యువకులు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్య క్షత్రియ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పారపు వీరన్న, మండలాధ్యక్షుడు ఇరువాల శ్రీనివాస్, ఆర్య యువసేన మండలాధ్యక్షుడు గైకోటి రాజు, మండల ప్రధాన కార్యదర్శి నిట్టూరి రామారావు, రంపిస శ్రీనివాస్, రంపిస భూమయ్య, వీరన్న, మాజీ ఎంపీటీసీ ఇంగిలే లక్ష్మణ్, ఉప సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు సామాన్ మహేందర్, రామన్నపల్లి ఉప సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ 394 జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన చేసిన ఎల్లవేళ సేవలు మన ఈ ఇండియా వైజ్లో భారీ ఎత్తున ఉన్నాయి. మన ఓన్లీ కులమే కాకుండా అన్ని కులాల వాళ్ళు అయినా కూడా దీన్ని జరుపుకోవాలి. అన్ని విలేజ్లలో జెండా ఎత్తుకొని గ్రామాన జెండెత్తుకోవాలని కోరుచున్నాను. మాత ముద్దుబిడ్డ వీర శివాజీ గారి యొక్క 391వ జయంతి ఉత్సవాలను ఈరోజు ఇల్లందకుండ మండల కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ గారు తన తల్లి జీజాబాయి గారి సూచన మేరకు 16 వయసులోపునే చేతులు కత్తిపెట్టి ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడంలో ముందుండి సుమారుగా 390 పైసలకు యుద్ధాలలో ఓటమి ఎరగకుండా ముందుండి నడిచినటువంటి ఛత్రపతి శివాజీ గారు ఆనాడు హిందువులపై జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలు ఎదిరించడంలో ముందుండి తను యుద్ధం చేసినాడు చిన్న వయసు నుండే. మరి అదేవిధంగా తన రాజ్యం లోపల రైతులకు కానీ మహిళలకు కానీ అన్ని రకాల వారికి తన ముందుండి సంక్షేమ పథకాలు తన పాలనలో సంక్షేమ పథకాలు అందించడంలో కూడా ముందున్నారని తెలియజేయడంలో అత్యవశక్తి కాదు. ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆలోచన విధానాలు నాటి నుండి కానీ నేటి వరకు కానీ ఇవి ఆచరణీయం అనుసరణీయం అని తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆయన 1630 ఫిబ్రవరి 19వ తారీఖున జన్మించినటువంటి ఛత్రపతి శివాజీ గారు ఆయన ఆలోచన మేరకు ఆయన తర్వాత ఆయన చనిపోయిన తదుపరి ఆయన యొక్క సమాధి వేటలో జ్యోతిరావు పూలే గారు దొరకబట్టి తర్వాత జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ యొక్క 20వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడకు ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు నిర్వహించడం జరుగుతుంది. కావున ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆలోచన విధానాలు గతంలోనే కాదు రాబోయే 100 సంవత్సరాల పైసలు వరకు కూడా ఆచరణీయమని తెలియజేసుకుంటున్నాం. జై శివాజీ.
మానవ కోటికి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే రథసప్తమిని పురస్కరించుకొని జమ్మికుంటలోని దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సూర్యుడు లేనిదే ఈ భూప్రపంచం లేదు. భూమిపై ఉన్న సకల జీవరాశులకు సూర్యకాంతి ఆధారం. సూర్యకాంతి లేనిదే భూమండలంలోని ఏ జీవి ప్రాణాలతో మనుగడ సాగించలేదు. ఇంతటి శక్తివంతమైన సూర్య భగవానుని ఆశీస్సులు కోరుకుంటూ వివిధ దేవాలయాలలో భక్తులు పూజలు జరిపారు. జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణాధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ భారతదేశం మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దు బిడ్డ అని శ్రీని గౌరవించి హిందూ ధర్మానికి వన్న తెచ్చిన వీరుడు శివాజీ అని పేర్కొన్నారు. ముందు దేశం, తర్వాత గురువు, తల్లిదండ్రులని, ముందు తన గురించి కాదు దేశం గురించి ఆలోచించాలని హితవు పలికిన గొప్ప హిందూ వీరుడు శివాజీ అని కొనియాడారు. యువత శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల రాజేందర్, గుండా తిరుపతయ్య, సారంగపాణి, పల్లపు రవి, దొంతుల రాజ్కుమార్, ఇటుకాల స్వరూప, ఎదిలాపురం అశోక్, మోతేస్వామి, పూడి రవిచందర్ రెడ్డి, మోడెం రాజు, గర్రపల్లి నిరూపరాణి తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక రామాలయం నుండి ఛత్రపతి శివాజీ విగ్రహం ఏదైతే ఉందో అక్కడి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఛత్రపతి శివాజీ గారు హిందూ బాంధవుడు, హిందువుల కోసం ఎలలేని సేవలు చేసి హిందువుల కోసం పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు గారు. మరి వారి జన్మదినం అని అంటే మనం చాలా ఆనందదాయకంగా జరుపుకోవాల్సిన అవసరం మనకు. ఎందుకనంటే వారు లేకపోతే హిందుత్వం అనేది లేదు, ఈ హిందువులు అనేటి వాళ్ళే లేరు. ఎందుకనంటే హిందువుల కోసం, హిందూ సమాజం కోసం పాటుపడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారనంటే ఛత్రపతి శివాజీ గారు. రోజులలో మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే శివాజీ లెక్కనో లేకుండా ఉంటేనో యుద్ధ వీరుల లెక్కనో బతకాలనే ఆలోచన కొద్ది కాకుండా ఇంజనీర్లుగా, అదేవిధంగా వృత్తిరీత్యా మీరు డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన కొద్ది చెప్తూ ఉంటారు. కానీ అది సంతోషమే, కాకపోతే బతకడం కోసం అవసరం కాబట్టి కొంతనన్న మానవత్వం అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శివాజీ గారు ఏదైతే సూచించారో, మనకు అడుగుదాడలు ఏవైతే చెప్పారో వాటిని ఖచ్చితంగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. శివాజీ గారు ఒక హిందూ మతం కోసం, హిందువుల కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోవడం, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి జమ్మికుంట పట్టణ పరిధిలోని మోత్కలగూడెంలో పలు అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. మోత్కలగూడెంలో 8 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించిన రాజేశ్వరరావు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించి ఈ పట్టణాన్ని సుందరంగా రూపొందించడానికి మంత్రి సహాయ సహకారాలతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్, టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరు రాజ్కుమార్, మున్సిపల్ కమిషనర్ అన్సు రసీద్, కౌన్సిలర్లు పొనగంటి రాము, పొనగంటి సారంగం, దిడ్డి రాము, పాతకల రమేష్, పొనగంటి శ్రీలత సంపత్, పొనగంటి విజయ మల్లయ్య, బిట్ల కళావతి, మోహన్, హమాలు సంఘం నాయకుడు దేశన్ కోటి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
ఎల్ఆర్ఎస్ నుంచి 8 లక్షల వరకు ఇక్కడ డైనయాండ్ శిశు రోడ్డు పెట్టడం జరిగింది. దీనికి పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు మరి పెట్టినాము. ఇంకా కూడా కొన్ని రోడ్లు కానీ ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టడం జరిగింది. టీఎఫ్ఐడిసీలోకి వెళ్ళి కూడా 20 కోట్ల రూపాయలను కూడా పెద్దలు మంత్రి గారు పంపించడం జరిగింది. అది సెక్రటరీలో ఉన్నది, అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పరిశీలన జరుగుతూ ఉన్నది. జమ్మిగుండ్లో దాదాపు లింక్ రోడ్స్ ఉన్నాం, ఎక్కడ కూడా మట్టి రోడ్లు లేకుండా చేసే విధంగా పెద్దలు మంత్రి గారు మా గౌరవ కౌన్సిలర్లు అందరం కూడా ఈనాడు పర్యవేక్షణ చేసి పంపించడం జరిగింది. అది తొందరగా వచ్చిన తర్వాత టోటల్ గా జమ్ముటో మున్సిపల్ పరిధిలో విల్నా గ్రామంతో సహా అన్ని ఊర్లలో కూడా మరి మట్టి లేని విధంగా మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాం. మరి పెద్దలు మంత్రి గారు కూడా జమ్మికుంట మరి మాచపల్లి రోడ్లో కూడా ఒకటి కల్వర్టు నుండి శివాజీ విగ్రహం కాంచెలు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆబా నుంచి వెళ్ళి కేశవపురం, మనం మడిపల్లి నుంచి వెళ్ళి కొత్తపల్లి వరకు కూడా లింక్ రోడ్లు పెట్టడం జరిగింది. ఇట్లాంటివి కూడా ఇంకా ఉన్నా కూడా మా గౌరవ కౌన్సిల్ అంతా కూడా తీసుకుపోయి మంత్రి గారు తీసుకుపోయి ఇక్కడ కూడా మట్టిలో ఉండే విధంగా చేసే విధంగా కృషి చేస్తామని మరొకసారి చెప్తాం. కుంట మున్సిపల్ పరిధిలోని మొదలడం గ్రామం 9వ వార్డులో సీసీ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్డు 8 లక్షల ఫండ్ కింద శాంక్షన్ కావడం జరిగింది. దానికి అలా ముహూర్తం ఖరారు చేసుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మంత్రివర్యుల అండదండలతో ఇంకా సంక్షేమ పథకాలు కానీ ఇంకా సీసీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ అన్ని విధాలుగా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో జమ్మికుంటను అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ సుందరంగా తీర్చిదిద్దుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జమ్మికుంట మండలం నందిని మహిళా పొదుపు సంఘం సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సంఘంలో మొత్తం 10 సభ్య సంఘాలు ఉండగా 397 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి 27,73,600 రూపాయలు పొదుపు చేయగా బోనస్తో కలిసి 30,12,365 రూపాయలు సమకూరాయి. వాటిని శుక్రవారం వార్షిక సమావేశంలో సభ్యులందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు గాజుల నిర్మల, ఉపాధ్యక్షురాలు దనికల మల్లమ్మ, అకౌంటెంట్ పర్వీన్లు మాట్లాడుతూ తమ సంఘంలోని సభ్యులకు ఆర్థిక అవసరాల కోసం 10,000 నుండి 140,000 వరకు రుణం అందించి రూపాయి వడ్డీతో వసూలు చేస్తామని తెలిపారు. సంఘంలోని సభ్యురాలు మృతి చెందితే 45,000 రూపాయల భీమా సొమ్ము అందిస్తున్నామని, గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారంతో తమ పొదుపు సంఘం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. తనుపల్లి గ్రామం పైన సంవత్సరం 2 సంఘాలుగా విభజన జరిగింది. అందులో తనుపల గ్రామానికి 400 సభ్యత్వంతో తనుపల గ్రామం విడిపోవడం జరిగింది. మా సంఘాల మా సమితి తరఫున మేము సమితి అధ్యక్షులం, సమితి కనుకలం, అన్ని సంఘాల నుండి అధ్యక్షులు కనుకలు రావడం జరుగుతుంది. ప్రతి మహాసభ ఎక్కడ జరిగినా కూడా ఈ మహాసభలో ఇప్పుడు తనుగుల వాళ్ళ జరిగింది, వాళ్లకు 7 లక్షలు మిగిలి వచ్చింది. సభ్యులు కూడా ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా డివైడ్ అయిన కాంచి తనుగుల గ్రామం నుండి గండ్రపల్లి గ్రామం నుండి విడిపోయిన కాండి తనుగుల గ్రామం కూడా బాగా జరుగుతుంది. సంఘం సభ్యులు బకాయి లేకుండా ఉంటారు, అందరూ అప్పులు తీసుకోవడం, ఒక్కొక్క 1 లక్ష రూపాయల అప్పు సభ్యులు తీసుకోవడం. దీనికి కూడా ఒకటి ఏంటి అంటే సభ్యులకు కూడా ఇందులో బీమా ఉందన్నట్టు, ప్రీమియం విపత్సహాయం అనేది. ఏంటంటే సభ్యులు ఏమైనా 1 లక్ష రూపాయలు తీసుకొని ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కూడా సమితి తరపున వీళ్ళకు 45 రూపాయల ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. 45,000 ఏమన్నా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే కుటుంబంపై భారం పడకుండా నిధులు ఉంటి తరపున 5 కోట్లతో జరుగుతుంది. ఇప్పుడు సంఘాలకు వచ్చేసి ఇది 82 లక్షల నిధులు, 82,82,694 నిధులు ఉన్నాయి వీళ్లకు. ఇది తనుగుల గ్రామానికి వీళ్లకు 7,63,110 రూపాయల మిగులు ఆర్జించింది సంఘం ఈ సంవత్సరం. మిగులు వడ్డీ శాతం కూడా పోయిన సంవత్సరం రూపాయి ఉండే, ఈ సంవత్సరం 75 పైసలకే నిర్ణయం జరిగింది. ఈ సంవత్సరం నుండి 75 పైసలకే ఈ సభ్యులకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. అలా పొదుపులను బట్టి ఒక్కొక్కరికి ఎంత పొదుపు ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎవరికి ఎంత అని మేము ఖచ్చితంగా చెప్పలేమన్నట్టు. వాళ్ళ ఒకరికి 10,000 ఉంటే 30,000 వస్తాయి, ఒకరికి 30,000 ఉంటే 90,000 వస్తాయి. అందులో ప్రత్యేక అప్పుడు ఉంటాయి అంటే ఖచ్చితంగా నిర్ణయంగా అప్పులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సభ్యుల పొదుపులను బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కొత్త సభ్యులకు ఒక రకంగా, పాత సభ్యులకు అంటే వాళ్ళ మొత్తం పొదుపుల నిష్పత్తిని బట్టి మనం వాళ్ళకి ఏంటంటే ఒక 20,000 వెనక వాళ్ళకి 60,000 ఇవ్వడం జరుగుతుంది. ఉంటుంది అన్నట్టు అది గ్రూపు అంటే 5 గురు ఒక బృందం, ఆ బృందం ఏర్పడి ఆ 4 5 గురు వచ్చి 4 సంతకాలు పెడితే 5వ వ్యక్తికి అప్పు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఆ 4లో కూడా ఎవరొక్కరు బకాయి ఉన్నావో మిగతా సభ్యురాలకు అప్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళే జమానత దారులు అన్నట్టు. మొత్తం 800 మంది సభ్యత్వం ఉన్నారు. ఒక్కొక్క ఆ 400లలో అందరూ గ్రూపులుగానే ఉంటారు అన్నట్టు. 5 గురు 5 గురు కలిసి ఒక బృందం ఏర్పడుతుంది అన్నట్టు. గ్రూపు అంటే 15 20 లాగట్ల కాదు, ఆ 5 గురు మీదనే అప్పు భారం. అంటే ఈ ఒక్క వ్యక్తి అప్పు ఎత్తుకుంటే ఒకవేళ కట్టని ఏడల ఆ 4 మీదనే భారం ఉంటుంది.
స్టార్ట్ అవుతుంది. ఐదు అంటే రెండు మూడు నాలుగు డేట్లలో సంతకాలు సభ్యులు పెట్టించుకోవాలి. వచ్చి ఐదుగురు బృందంగా అంటే ఐదుగురు ఒకేసారి రావాలి. ఈ ఫలానా వ్యక్తి ఎంత అప్పు తీసుకుంటుంది, ఈమె కడుతుంది, కట్టగలుగుతాను స్తోమతను ఆలోచించి కూడా వీళ్ళు సంతకాలు పెట్టేయవలసి ఉంటుంది. ఐదో నాలుగో తారీఖు మీటింగ్ అయితే ఐదో తారీఖు నుండి కలెక్షన్ జరుగుతుంది. ఏడు ఎనిమిది డేట్ల వీళ్ళకి ఒక్కొక్క బృందాల వారీగా కూడా ఉంటుంది. ఆ బృందాల వారీగా డబ్బులు జమ అవుతుంది. వాళ్ళకు మళ్ళీ ఇద్దరిని తీసుకొని సాక్షి సంతకాలు పెట్టి వాళ్ళకి అప్పులు ఇవ్వడం జరుగుతుంది. జమ్మికొండ మండలం విలాసాగర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 391వ జయంతి వేడుకలను ఆర్య కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పింగిలి రమ రమేష్ పాల్గొని ఛత్రపతి శివాజీ స్వాతంత్ర భారతదేశం కోసం ధైర్య సాహసాలతో చేసిన పోరాటాలను గుర్తు చేశారు. దేశ రక్షణలో దేశ సమగ్రత కోసం శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పారపు బాపురావు, మోరె రాజన్న, ఉప సర్పంచ్ అశోక్, ఆర్య కులస్థులు, ఆర్య సంఘం యూత్ నాయకులు పాల్గొన్నారు. జై భవానీ, జై శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కే, ఛత్రపతి శివాజీ మహారాజ్ కే. వీనవంక మండలం గంగారం గ్రామానికి చెందిన అంబడి సురేందర్ రెడ్డి ఇటీవలే ఎల్ఎల్బి పూర్తి చేసుకుని హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో పేరు నమోదు చేసుకున్నారు. బార్ కౌన్సిల్ చైర్మన్ సీనియర్ న్యాయవాదుల సమక్షంలో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాది వృత్తికి వన్నె తెచ్చే విధంగా రాజ్యానికి లోబడి విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. తమ గ్రామం నుండి మొదటిసారిగా న్యాయవాదిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గంగారం సర్పంచ్ కుమార్ రెడ్డి గ్రామస్తులు సురేందర్ రెడ్డిని అభినందించారు. వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి మృతదేహాలు ఉండగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసుపత్రికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. భీంపల్లి గ్రామానికి చెందిన మొగిలిచెర్ల రాజు, రత్నగిరి గ్రామానికి చెందిన కరట్లపల్లి అర్చన అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఇప్పల నరసింగాపూర్ గ్రామంలో విఆర్ఓ గోస్కుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి వారికి అండగా ఉంటానని తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీనవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గొడుగు వినోద్ కుమార్ యాదవ్ ను భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు, జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డికి, తన పదవి కోసం సహకరించిన వీనవంక మండల బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వీనవంక మండలంలో పలు గ్రామాలలో ఛత్రపతి శివాజీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిమ్మత్ నగర్ గ్రామంలో ఆర్య కుల సంఘం నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఒంటరిగా పోరాడిన గొప్ప యోధుడు శివాజీ చూపించిన మార్గంలో నేటి యువకులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్య కుల సంఘం అధ్యక్షుడు మోర్తాల బాబురావు, మండలాధ్యక్షుడు కణికి రాజేందర్, సర్పంచ్ అంగిడి రాధ, ఉప సర్పంచ్ గెల్లు రమేష్ యాదవ్, ఎంపీడీసీ సభ్యురాలు నల్ల మమత తిరుపతి రెడ్డి, శ్రీరాములపేట సర్పంచ్ సంధ్యా బాపురావు, కనికి సంపత్రావు, దుక్కి రాజు, లడే సంపత్రావు, లడే లింగారావు, కార్తీక్ రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
బాధితుల కుటుంబాలను పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. సశక్తి సంఘాలన్నింటికి బ్యాంకు రుణాలు అందిస్తామన్న మంత్రి ఈటెల రాజేందర్. బీజేపీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. జమ్మికుండ మార్కెట్ లో 6,250 రూపాయల రికార్డు ధర పలికిన పత్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.